Hi friends, welcome to our channel Aruna Information. ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చిన బ్యాంకింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఈ మానిటరీ పాలసీ మీటింగ్ లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ముఖ్యంగా రెండు అప్డేట్స్ మనం చెప్పుకోవాలి. ఒకటి రివర్స్ రెపో రేట్ అలాగే రెపో రేట్ ని చేంజ్ చేయకుండా అట్లాగే ఉంచుతున్నారు. ఇంతకు ముందు ఉన్న రెపో రేట్ 4% అలాగే రివర్స్ రెపో రేట్ 3.35% ఈ రెండింటిని కూడా సేమ్ అట్లాగే ఉంచడం వల్ల ఫర్దర్ గా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. అంటే వడ్డీ రేట్లు మారకపోవటం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ సేవింగ్స్ కానీ ఇట్లా డిపాజిట్స్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళకి వడ్డీ రేట్లు తగ్గవు కాబట్టి రుణ ఈ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వడ్డీ రేట్స్ తగ్గవు కాబట్టి అట్లాగే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు. అట్లాగే మానిటరీ పాలసీలో తీసుకునే ఇంకొక డెసిషన్ ఏంటంటే కొత్త రూల్ ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి మనకి ఆల్రెడీ కూడా ఆర్టీజీఎస్ అట్లాగే నెఫ్ట్ విధానాలు మనకు తెలుసు. ఇందులో ఆర్టీజీఎస్ విధానం ఏంటంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అన్నమాట. ఈ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఆర్టీజీఎస్ సేవలు ఏంటంటే ఇప్పుడు December 14 నుంచి కూడా ఎప్పుడు 24/7 అట్లాగే 365 డేస్ ఎప్పుడు కూడా ఇవి అందుబాటులోనే ఉంటాయి. సో ఆర్టీజీఎస్ ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఏంటంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ ఆర్టీజీఎస్ సర్వీసెస్ చేసుకునే వీలు ఉంది. సో ఇది ఒక అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ కొత్తగా వచ్చిన అప్డేట్స్ లో ఒకటి పోస్ట్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ నుంచి ఒక అప్డేట్. అంటే మన బ్యాంక్స్ లో ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అకౌంట్స్ లో ఉండకపోతే ఛార్జెస్ పడతాయి. అయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ ఇప్పటి వరకు అయితే మినిమం బ్యాలెన్స్ మ్యాండేటరీ లేదు. December 12 నుంచి పోస్ట్ ఆఫీసెస్ లో కూడా సేవింగ్స్ అకౌంట్స్ కి మినిమం బ్యాలెన్స్ అనేది 500 రూపీస్ మ్యాండేటరీ చేస్తున్నారు. సో 500 మ్యాండేటరీగా సేవింగ్స్ అకౌంట్ లో ఉండాలి. ఒకవేళ 500 కి తక్కువగా అమౌంట్ ఉంటే కనుక 100 రూపీస్ మెయింటెనెన్స్ ఫీజు ఉంటుంది. ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ లో ఎటువంటి బ్యాలెన్స్ కూడా ఉంచుకోకపోతూ ఉంటే అకౌంట్ ఆటోమేటిక్ గా కూడా క్లోజ్ అవుతుంది అన్నమాట. సో ఇది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుంచి కొత్తగా వస్తున్న అప్డేట్. January 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ ని తీసుకొస్తున్నారు. సో ఈ రూల్ దేనికి అంటే కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డ్స్ కానీ లేదా కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించింది. సో ఈ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే మనం పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డ్ ని చూపించిన వెంటనే అది ట్రాన్సాక్షన్ చేసుకునే వీలు ఉంటుంది. అంటే ఈజీగా ట్రాన్సాక్షన్ చేయటం. సో దీనిలో ఇప్పటి వరకు 2000 రూపాయల వరకు లిమిట్ అనేది ఉంది. అయితే January 1 నుంచి లిమిట్ ని 2000 రూపాయల నుంచి 5000 రూపాయలకి పెంచుతూ కొత్త రూల్ ని తీసుకొస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ని ఎక్కువ పెంచాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మనకి పేటిఎం యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అది ఏంటంటే ఇక్కడ నుంచి పేటిఎం క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంటి రెంట్ ని కూడా పే చేసుకోవచ్చు. అయితే దీనికి 2% ఛార్జెస్ ఉంటాయి. సో ఇది ఎట్లా చేసుకోవచ్చు అంటే పేటిఎం యొక్క యాప్ లోకి వెళ్లి ఆల్ సర్వీసెస్ ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ మంత్లీ బిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మంత్లీ బిల్స్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఉండే ఆప్షన్స్ లో రెంట్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓనర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఓనర్ కి రెంట్ పే చేసుకోవచ్చు. సో ఈ రెంట్ పే చేసేటప్పుడు 2% ఛార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకునే గనక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తున్నారు. సో ప్రెసెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటంటే పర్సనల్ లోన్ కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ 9.6% ఉంది. గోల్డ్ లోన్ రేట్ కూడా 7.5% చేశారు. అలాగే ముఖ్యంగా హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించారు. ఇది ఇప్పుడు 6.9% ఉంది. కార్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 7.5% ఉంది. అలాగే ఇవి యోనో యాప్ ద్వారా అప్లై చేసుకుంటే లోన్స్ కి బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయి. అట్లాగే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. సో ప్రాసెసింగ్ ఫీజు ని మాఫీ చేస్తున్నారు. హోమ్ లోన్ కూడా యోనో యాప్ ద్వారా అప్లై చేసుకుంటే ఇప్పుడు ఉండే రేట్ మీద 0.05% రేట్ అదనంగా తగ్గిస్తారనమాట. సో ఇది యోనో యాప్ ద్వారా అప్లై చేసుకుంటే ఉండే బెనిఫిట్స్ ఇవి. అలాగే ఇప్పుడు ఉన్న టైంలో కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గిస్తూ ఉంటే ఒక బ్యాంక్ మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ రేట్ ని పెంచుతున్నారు.
సో అది ఏ బ్యాంక్ అంటే కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ డిపాజిట్ రేట్స్ ని 0.2% పెంచుతున్నారన్నమాట. అంటే 2 నుంచి 3 ఏళ్ళు ఈ టైం లోపల ఫిక్స్డ్ డిపాజిట్ ఇయర్స్ కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 5.2% గా ఉన్నది 5.4% చేస్తున్నారు. 10 ఇయర్స్ పీరియడ్ కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5.3% నుంచి 5.5% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. అదే సీనియర్ సిటిజన్స్ కి ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు 0.5% వీటి మీద ఇంకో 0.5% ఎక్స్ట్రా ఉంటుంది. ఇట్లా ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి డైలీ ఎప్పుడన్నా మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఒకవేళ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన తర్వాత డెబిట్ అమౌంట్ డెబిట్ అవుతుంది, బట్ మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి అమౌంట్ వెళ్ళదు వాళ్ళ అకౌంట్ కి. ఒకవేళ అమౌంట్ మీ అకౌంట్ కి కూడా తిరిగి రాకపోతే ఇలా 7 డేస్ కన్నా ఎక్కువ రోజులు కనుక ఇదే కంటిన్యూ అయితే ఆ యూపీఐ పేమెంట్ ని మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో కంప్లైంట్ చేసిన తర్వాత 7 డేస్ మించి కూడా ఇంకా అమౌంట్ మీ అకౌంట్ లోకి తిరిగి రాకపోతే ఫెయిల్ అయిన డెబిట్ అమౌంట్ 7 డేస్ తర్వాత నుంచి పర్ డే 100 రూపీస్ మీకు బ్యాంక్ వాళ్ళు చెల్లిస్తారు. అయితే ఈ బెనిఫిట్ రావాలి అంటే మీరు కంపల్సరీగా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. కంప్లైంట్ చేస్తేనే పర్ డే 100 రూపీస్ మీ అకౌంట్ కి బ్యాంక్ వాళ్ళు చెల్లిస్తారు అన్నమాట. సో ఇది ఎట్లా కంప్లైంట్ చేయాలి అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ మీరు చేసిన యూపీఐ ఓపెన్ చేసే యాప్ అందులో ట్రాన్సాక్షన్ లోకి వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా లిస్ట్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్ లోనే కంప్లైంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ ని సెలెక్ట్ చేసుకో. సో ఇలా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొత్తగా వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే ట్విట్టర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే ప్రెసెంట్ యోనో యాప్ కానీ లేదంటే కొన్ని డిజిటల్ సర్వీసెస్ కానీ ఎక్కువగా అది పని చేయకపోవడం వల్ల అంతరాయం వస్తున్న వల్ల ఎక్కువ మంది కస్టమర్స్ కి డిజిటల్ సర్వీసెస్ అందటం లేదు ఇప్పుడు ఉన్న ఈ టైంలో. అలాగే యాప్ కూడా పని చేయట్లేదు కొన్నిసార్లు అని చెప్పి కంప్లైంట్స్ ఎక్కువ వస్తుండటం వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారు. సో ఈ ట్వీట్ ఏంటంటే యోనో యాప్ ను మళ్ళీ రీస్టోర్ చేస్తాము, సర్వీసెస్ మళ్ళీ కూడా అందుబాటులోకి వస్తే ట్వీట్ చేశారు. సో ఇట్లాగే సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో అతిపెద్ద బ్యాంక్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా డిజిటల్ సేవలు కొన్ని డిజిటల్ సర్వీసెస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కొన్ని పేమెంట్ యూటిలిటీస్ ఇవన్నీ కూడా పని చేయకపోవడం వల్ల ప్రెసెంట్ ఎక్కువ కస్టమర్ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దానివల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఆర్డర్ చేశారు. అదేంటంటే డిజిటల్ 2.0 లో ఏవైతే ఇప్పుడు సర్వీసెస్ తీసుకొస్తున్నారో డిజిటల్ సర్వీసెస్ అవన్నీ కూడా వెంటనే ఆపేయాలి. అట్లాగే క్రెడిట్ కార్డ్స్ కొత్తవి ఇష్యూ చేయడం కూడా ఆపేసేయాలి. ఇప్పుడు ఉన్న ఈ సర్వీసెస్ ఈ అంతరాయం అనేది పోయి మళ్ళీ మొత్తం కరెక్ట్ గా పనిచేసేంత వరకు కూడా ఇవి ఆపేసేయాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్డర్ చేశారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ సర్వీసెస్ కరెక్ట్ గా పనిచేస్తుంటాయో అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. సో ఇవి కొన్ని రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్. ఇటువంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం అట్లాగే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ మన ఛానల్ ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.